రమణ వల్ల నాయక్ గారు రాష్ట్ర సహకార సచివుడ వెళ్తున్నారు కోసం, అలాగే శివకుమార్ గారు, అలాగే లింగు నాయక్ గారు, అలాగే రమేష్ రెడ్డి గారు పెట్టాలని వేదిక భగవానిస్తున్నాం, అలాగే కోడెల అమ్మరెడ్డి గారిని కూడా వేదిక భగవానిస్తున్నాం, అలాగే సాధు వెంకటరెడ్డి గారిని కూడా వేదిక భగవానిస్తున్నాం, అలాగే గిరిధరెడ్డి గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం, అలాగే లక్ష్మణ్ నాయక్ గారు గిరిజన సేవతో జిల్లాధ్యక్షుడు గారిని సభాముఖంగా వేదికపై ఆహ్వానిస్తాం, అలాగే శోభా గోవర్ధన్ రెడ్డి గారు చైర్మన్ ఏఎంసి చర్చల గారిని వేదికపై సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం, అలాగే శ్రీశైలం యాదవ్ గారు వైస్ చైర్మన్ ఏఎంసి గారిని సభాముఖంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే రవీందర్ రెడ్డి గారు చైర్మన్ ఏఎంసి నోపేట గారిని కూడా సభాముఖంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే లక్ష్మీ శంకర్ నాయక్ గారు ఎంపీపీ చర్చల గారిని సభాముఖంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే శ్రీమతి జయప్రద గారు జడ్పీటీసీ గారు చర్చల గారిని సభాముఖంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే శ్రీనివాస్ ఎంపీపీ నోపేట గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే ఇందిరాదేవి జడ్పీటీసీ నోపేట గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే దీపా గోపాలరెడ్డి గారు ఎంపీపీ మిడిజిల్ గారిని సభాముఖంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే హైబాబతి బాలరెడ్డి గారు జడ్పీటీసీ గారిని మిడిజిల్ గారిని వేదికపై సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం, అలాగే సాయి కృష్ణ గారు ఎక్స్ జడ్పీటీసీ గారు వారు కూడా సభకు వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే వెంకటనాయ గారు డైరెక్టర్ ఏఎంసీ వారు కూడా సభకు వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే మాడమోని నరసింహ గారు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ నోపేట గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే గోపాలరెడ్డి గారు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గారిని వేదికపై సభకు ఆహ్వానిస్తున్నాం, కోడిగల్ యాదయ్య గారు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ చర్చల గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే గిరినాయక్ గారు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మిర్జిల్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే శ్రీనివాసరావు గారు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ బాలనగర్ గారు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం, అలాగే మైపాలరెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ గారు రాజాపూర్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం, వెంకటాచారి గారు సీనియర్ డిస్ట్రిక్ట్ యూత్ సెక్రటరీ గారు వారు కూడా